ఏ పాఠం ఉందో కనుకో తొందరగా ఓకే ఓకే తొందరగా తీసుకో ఇదేంటే సెడ్రిక్ చెంబు చొడిగిచాడు వీడు అక్కడ కొట్టాడు అరే రాకండు సార్ 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 నేను నేను తొందరగా తొందరగా ఏయ్ మగ తొందరగా दो घंटे देर से निकलने की संभावना है। अच्छा मेतर देवड़ के दंड माने रेलवे वाले के आटी छोड़ के बैठा दंड मन करेक्ट। अरे क्या भाई गाड़ी भी ना आई मुरली भी ना आया क्या होगा उसको तावरो इधर करेक्ट इंडियन रेलवे में तो मत नमक उन्हें क्या नहीं నీ టైం 40 మినిట్స్ లేట్ అట్రా 40 మినిట్స్ ఆ మరి ఇప్పుడు ఏం చేయాలి 5 నిమిషాల మీ మమ్మీ వస్తుంది డిస్కషన్ పెట్టుకో అమ్మా అమ్మ అమ్మ వస్తే నేను పెళ్ళికి వెళ్ళనదే బై డాడ్ బై అన్నయ్య బై ఉదరే బై బై రా హాయ్ మమ్మీ ఎక్కడికి బాబు అది మేము మా ఫ్రెండ్స్ అలా సరదాగా సచిన్ పెళ్ళికి వెళ్తున్నావు ఈ ఊరు ఆ ఊరు గాలికి తిరిగి ఒక వారం తర్వాత వస్తావు అరే నువ్వు బలే కరెక్ట్ గా చెప్తావు మమ్మీ నేను కరెక్ట్ గా చెప్పడం కాదు నువ్వు రెండు రోజులు కరెక్ట్ గా తిరిగి రావాలి ఒరే మీ మావ కూతురు సుబ్బలక్ష్మి వస్తుందిరా సుబ్బునా అవునరా మమ్మీ ట్రైనింగ్ టైం అయిపోయింది అది ఇప్పుడు పేరు మార్చుకుందిరా చూడడానికి కూడా అందంగా ఎక్కడికి వెళ్తాడు వస్తాడు హౌరా ఎక్స్‌ప్రెస్ తెలుదో నంబర్ ప్లాట్‌ఫామ్ మీద కూర్చున్నది ఏంటి లేదు గడవా ట్రైన్ వచ్చే టైం అయింది ఎంతో కొంత మాట్లాడి సామాన్లు తీసుకెళ్ళమనండి ఏ మాట్లాడమంటావు చూస్తా నా సామాన్లు లక్ష రూపాయలు అడుగుతున్నాడు వెళ్ళపనే బాగుంది మంచిగుంటే నువ్వు కూడా ఒక బిల్ల తగిలి రాదు ఆ తగిలించవే నాకు కూడా ఒక బిల్ల తగలకుండా ఉందా ఆయనే ఏం సార్ అట్లా మాట్లాడుతున్నావు ఎలా దొరకంటో ఎలా కొలం లగేజ్ अंदर मिम्मेल सपोर्ट बाकी मन लगेज मोइंग कदा वनकाल अंदम आंटी पकन एवड आड़ ఆవిడ చెప్పిన మాట వినను అంతే అడ్డు పడకపోతే నాకు కూల్ డబుల్ అట్లా క్రోసం చేశామండి పెద్దట్లా ఉంటావు నువ్వు తెలుసావయ్యా ఆత్మే సార్ ఏయ్ ఎలా ఉంది నా లగేజ్ మోయిట ఐడియా గరం కాఫీ 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 अरे
మురళి నావలేదు ఒక చూపు చూడు రే షారూక్ సిగరెట్ దాన్ని రోజు ఉతుక్కుంటూ బాగా వేసుకోరా ముందు బండి ఎక్కరా పెట్లు జాగ్రత్తగా పైన పెట్టేసండి మొత్తం చాలరా ఇంక బయట ఓపెన్ రా ప్లీజ్ రే 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 రాంపండు శివాజీ షారుక్ ఖాన్ నవీన్ వాడు కళాధర్ మా అందరిలో ఏకైక పిసినారి ఏది మన డొక్కు సామాన్ చెప్పాను స్నానం చేయరా గోదావరి పంపాను చెంబు నీళ్ళు తెచ్చిపోతాయి మా ఊళ్ళో అట్టంటి ఇబ్బందులు ఏమి లేవు ఏ నీళ్లు సన్ నీళ్లు నీ ఇష్టం వచ్చిందని పోసుకోవచ్చురా ఇదిగో డాక్టర్లు ఇదేనయ్యా అమ్మ సతిగడమ్మ వారిని సెగ తరగ నా పెళ్ళావయ్యా నువ్వు పోయి కాపీలు పంపించు అంకుల్ మేము ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కూతురు చూడాలి సెగ తరగ పెళ్ళు చూస్తారు కదంటయా ఊరినే చూడటం కాదు ఇంటర్వ్యూ చేయాలి ఇదిగో పల్లెటూళ్ళు అట్టండి ఏం కుదరవా
చూడాల్సిందే మరి నువ్వు కాలేజ్ ఉన్నప్పుడు ఏమని చూసినా ముక్కొంకర ముత్తంకరం చెప్పాడు కదా ఇప్పుడు నువ్వు ఎలాంటి అమ్మాయి సెలెక్ట్ చేసావో మీరు టెస్ట్ చేసుకో నా కాబోయే భార్య ఎక్కడో చాటు పుట్టుంటుంది కదా శైలజ ఎక్కడికెళ్ళిందని బావగారు ఎదురుపడి అడిగితే చెప్పక తప్పలేదు ఆ క్షణంలో నేనున్నా అదే చెప్పేదాన్ని అమెరికా ప్రెసిడెంట్ తో నేను అబద్ధం చెప్పొచ్చు కానీ అన్నయ్యతో అబద్ధం చెప్పలేం సూరి బాబాయ్ నువ్వు ఊళ్ళో పెద్ద పులివు కదా నువ్వైనా చెప్పాల్సింది అది కాదమ్మా వీడు బయట వాళ్ళకి పెద్ద పులేనమ్మా ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్ద పిల్లి తాతయ్య నువ్వైనా చెప్పకపోయావా ఆయన వినటం తప్ప చెప్పడం చేత కదమ్మా ఒరేయ్ చెప్పేవాడి కంటే వినేవాడే ముఖ్యంరా ఇదిగో చూడమ్మా మీ నాన్నకు నువ్వు అంటే పంచ ప్రాణాలు ఏ అక్కలేదు నువ్వు కనపడగానే ఇట్టే కరిగిపోతాడు వెళ్ళు అమ్మా జగదాంబ ప్రేమరంబ నన్ను కాపాడమ్మా నాన్న నేను బయటికి వెళ్ళింది సంజాయిషి చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళమ్మా నా కూతురు కాదు నువ్వెక్కడికి వెళ్ళావో తెలుసుకోవాలని రమ్మనలేదు నాకు ఉత్తరం రాసి పెట్టాలని అలాగే చెప్పండి సోదరి రాజ్యలక్ష్మి గారికి ఉభయకుశలోపరి ఉభయకుశలోపరి ఏంటి నాన్న నేను క్షేమం మీరు క్షేమం అనుకుంటున్నాను అని రాయొచ్చుగా అర్థమయ్యేటట్టు అలాగే రాయ్ చాలా రోజుల తర్వాత మీ నుంచి ఉత్తరం వచ్చింది మొన్నటిదాకా పోస్టర్ స్ట్రైక్ కదా చెప్పండి 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 మీ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతూ రాశారు నా ప్రాణమిత్రుడు నాకు చేసిన సహాయంతో పోలిస్తే అతను కొడుకును చదివించడం సహాయం అని నేను ఎలా అనుకోను అది నా బాధ్యత అండర్లైన్ చేయమ్మా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అండర్లైన్ చేయనా నాలుగైదు రోజుల్లో వీలు చూసుకుని వస్తాను మీ అబ్బాయికి నా ఆశీస్సులు ఇట్లు వెంకటరామయ్య నేను లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాన్న రేపు అందరం వెళ్తున్నాం కదమ్మా నన్ను ముందే రమ్మంది కొంచెం హడావిడి చేయాలి కదా అలాగే వెళ్ళు పెళ్లి పనుల్లో ఎంత సహాయం చేస్తే అంత మంచి మొగుడు నీకు దొరుకుతాడు నా మొగుడు మంచివాడే కాదు నాన్న రాకుమారులా ఉండాలి.